ఇది నా కొరకైన తెలుగు బైబిల్ పాఠంగా లుకా స్వార్త పదకొండవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఎనిమిది వచ్చిన మటుకు చదువుకుందాము ఆయన ఒక చూడ ప్రార్థన చేయి ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను అందుకైనా మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము మేము మా కచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము గనుక మా పాపంలను క్షమించము మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను మరియు ఆయన వారితో ఇట్లా నేను మీలో ఎవనికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యుద్ధకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదులిము నా స్నేహితుడు ప్రయాణం చేయిచూ మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇయ్యలేనని చెప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట నైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునుగా ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అటువల మీరును అడుగుడి మీకు ఇయబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివానికి ఇయ్యబడును వెదకువానికి దొరకును తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చీపను అడిగితే చీపకు ప్రతిగా పామునిచ్చునా రుడ్డునడిగితే తేలునిచ్చునా కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నెయ్యి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించున నేను ఒకప్పుడు ఆయన మూగ దయ్యమును వెళ్ళగొట్టుచుండెను ఆ దయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడాను గనక జన సమూహములు ఆశ్చర్యపడాను అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్చబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని మరి మరికొందరు ఆయనను శోధించచ్చు పరలోకం నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయన అడిగిరి ఆయన వారి ఆలోచనలు నెరిగి వారితో ఇట్ల నేను తనకు తానే వ్యతిరేకంగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును సాతానును తనకు వ్యతిరేకముగా తానే చే వేరుపడిన వాణి రాజ్యం ఎలాగూ నిలుచును నేను బయల్జబులు వలన దయ్యంలను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే నేను బయల్జబులు వలన దయ్యంలను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవని వలన వెళ్ళగొట్టుచున్నారు అందుచేత వారే మీకు యుందురు అయితే నేను దేవుని ప్రేలితో దయ్యంలను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయంగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణంను కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రంగా ఉండును అయితే అతనికంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొని నా ఆయుధములను అన్నింటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును నా పక్షం నా ఉండనివాడు నాకు విరోధి నాతో సమకూర్చని వాడు చెదరగొట్టివాడు అపవిత్ర ఆత్మ యొక్క మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకచ్చు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరీ ఏడు అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకుని వచ్చును అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటిదానికంటే చెడ్డదగునని చెప్పాను ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా ఆయన అవును కాని దేవుని వాక్యం విని దానిని గైక్కును వారు మరి ధన్యులని చెప్పాను ఇంతటితో ఈ దినం కొరకైన తెలుగు బైబిల్ పాఠము సరే